యస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ప్రస్తుతం ఒక కొద్దిగా లాభాలు నడుస్తున్నాయి. నిఫ్టీ దాదాపు 10,975 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. ఇవాళ డే హై అయినా 10,890 పాయింట్లను మరొకసారి టెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి. అండ్ ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ఇవాళ ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 10,926-930 ఇవాళలో, అండ్ 990 ఇవాళ హై. అంటే ఒక 60 పాయింట్స్ రేంజ్ లో ఇవాళ మార్కెట్స్ లో మనకు మూమెంట్ యాక్టివిటీ కనిపిస్తోంది. నిన్న భారీగా నష్టపోయిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవాళ కొద్దిగా రిలీఫ్ కనిపించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.75% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1% మేర ఇవాళ రికవరీ కొద్ది గొప్ప మళ్ళీ ఉత్సాహాన్ని నింపుతున్నాయి మార్కెట్స్ లో. ఎందుకంటే నిన్న బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయి కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో వాటన్నిటిలో ఇవాళ కొద్దిగా గెయిన్స్ చూస్తున్నాం. లైక్ డిసిఎం శ్రీరాము, యూనియన్ బ్యాంక్, అరవింద్, ఆర్కామ్, ఎన్సీసీ, రూపా అండ్ కంపెనీ, సొనాట, జెట్, సువెన్ అండ్ స్టాక్స్ ఆల్మోస్ట్ 3-5% మేర లాభాలు కనిపిస్తున్నాయి. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో మళ్ళీ ఇవాళ బయం చూస్తున్నాం. గ్రాఫైట్ ఇండియా ఆల్మోస్ట్ 5% మేర, హెచ్ఈజీ కూడా 5% మేర లాభాలతో అప్పర్ సీలింగ్ దగ్గర ఫ్రీజ్ అయిన పరిస్థితి. అండ్ ఫెడరల్ బ్యాంక్ చాలా మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. ఫెడరల్ బ్యాంక్ దీంతో ఏకంగా 12-13% దాకా గెయిన్స్ తో ఫెడరల్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. 80-85 దగ్గర చాలా కంఫర్టబుల్ గా ఈ స్టాక్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. మనకు కూడా అనేక సందర్భాల్లో ఫెడరల్ బ్యాంక్ ని రికమెండ్ చేశారు 100-110-120 లెవెల్స్ లో, బట్ అక్కడ నుంచి బాగా స్టీప్ ఫాల్ ఫెడరల్ బ్యాంక్ లో చూసాం. మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర నుంచి కొద్ది గొప్ప బయింగ్ ఫెడరల్ బ్యాంక్ లో కూడా కనిపిస్తోంది. అండ్ కొన్ని స్టాక్స్ లైక్ సెట్కో ఇవాళ 10% దాకా లాభపడింది. సిఎంఐ కేబుల్స్ చాలా స్ట్రాంగ్ కంపెనీ, వన్ ఆఫ్ ది ఫండమెంటల్ లో చాలా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ, బాగా పడింది పీక్ నుంచి. బట్ మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర ఇక్కడ అక్యుములేషన్ జరుగుతుంది. మేబీ వర్స్ట్ అయిపోయిందేమో ఈ స్టాక్ లో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు ఫీల్ మార్కెట్స్ లో ఉంది. సో సిఎంఐ లో కూడా 8% దాకా గెయిన్స్ ఉన్నాయి. అండ్ శక్తి పంప్స్, స్వెలక్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 4-5% దాకా ఇవాళ గెయిన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇవాళ ఒక ఎఫ్ఎంసీజీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను లాభాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ ప్యాక్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి కనిపిస్తుంది. బట్ ఇక్కడ కొద్దిగా రెగ్యులేషన్ రిస్క్ ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం గతంలో చూసాం ఏఎస్ఎం అడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ ఒకటి, తర్వాత మనకి ఎప్పటికప్పుడు ఒక అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. నిన్న కూడా మనం చూసాం మల్టీప్లెక్స్లో బయట నుంచి తినుబండాలు తీసుకునేందుకు అక్కడ కోర్టు అనుమతించింది, ప్రభుత్వాన్ని ఆదేశించింది అని చెప్పి. దీంతో పీవీఆర్ అండ్ ఐనాక్స్ లేజర్ రిలేటెడ్ స్టాక్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ ఒక్కసారిగా మనం చూసాం. కాకపోతే ఏంటంటే మళ్ళీ కొద్ది గొప్ప రికవర్ అయితే ఈ స్టాక్స్ అయ్యాయి. అండ్ ఆడిటర్స్ ఎగ్జిట్ ఒకటి మనకి ఎట్ ఉండనే ఉంది ఈ సమస్య. అండ్ ఇంకొక రీసెంట్ రెగ్యులేటర్ రిస్క్ వచ్చింది ట్రక్స్ కు సంబంధించి. గతంలో ఉన్న ట్రక్స్ కు సంబంధించి అడిషనల్ వెయిట్ చేసుకుని ఆర్ అడిషనల్ లోడ్ ని వాళ్ళు తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఒక వార్త వచ్చింది. దాంతో నిన్న అశోక్ లేలాండ్ లాంటి స్టాక్స్ లో, ఏషియన్ మోటార్స్ లాంటి స్టాక్స్ లో బాగా వీక్నెస్, అండ్ టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ లో కూడా సడన్ సెల్ ఆఫ్ కనిపించింది. మళ్ళీ అదే గవర్నమెంట్ బయటకు వచ్చి అది పాత ట్రక్స్ కు వర్తిస్తుందా లేదా కొత్త ట్రక్స్ కు వర్తిస్తుందా అనేది ఇప్పటికిప్పుడు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి ఒక మాట. అంటే ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ కార్పొరేట్ రిజల్ట్స్ కంటే కూడా రెగ్యులేటర్ రిస్క్ మార్కెట్స్ ని ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. ఏ సెక్టార్ కి ఎక్కడి నుంచి న్యూస్ వస్తుందో కూడా ఎవరు ఊహించలేని పరిస్థితిలో ప్రస్తుత సిచ్యువేషన్ లో మనం ఉన్నాం కాబట్టి. సో క్వాలిటీ స్టాక్స్ లో ఉండడం మినహా ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు మనం చేయగలిగిన పరిస్థితి ఏమీ లేదు. అండ్ అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ ఇవాళ 2% దాకా రికవర్ అయితే, ఐషన్ మోటార్స్ ఒకటి 1% నష్టాలతో ఉంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ స్పేస్ రిలేటెడ్ స్టాక్స్ లో పీవీఆర్ 2% గెయిన్స్ లో, అండ్ ఐనాక్స్ లీజర్ కూడా కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది. లైక్ 52 వీక్ లో టచ్ అవుతున్నాయి. సినీ లైన్ 120-150 పడిపోయింది. ముక్తా ఆర్ట్స్ కూడా పీక్ నుంచి బాగా పడడం చూస్తున్నాము. పీవీఆర్ కూడా ఆల్మోస్ట్ 52 వీక్ లో దగ్గర అటు ఇటుగా కొట్టుమిట్టాడుతూ వస్తుంది. 1600 రూపాయల స్థాయి నుంచి స్టాక్ క్రమంగా పతనం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇలాంటి సినీర్లు మనం ఉన్న మీకు అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అన్నట్టు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. ఇవాళ ఒక క్రూడ్ నుంచి మేజర్ న్యూస్ మనకు వచ్చింది. క్రూడ్ బాగా తగ్గింది 3 నెలల కనిష్ట స్థాయికి. దీంతో కొద్దిగా బాండ్ ఈల్డ్స్ మెరుగవుతున్న పరిస్థితిలో బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొద్దిగా రికవరీ కనిపించింది. మేబీ ఇక్కడ ఏమన్నా ఒక ఫాల్ కి స్టాప్ అయిన అరెస్ట్ అవ్వచ్చా? ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ ఈ రోజు నిఫ్టీ మనం ప్యాటర్న్ చూస్తే కనుక, మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం 3 గ్యాప్స్ ఏవైతే క్రియేట్ అయినాయో ప్రాబ్లీ అది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అనుకున్నాం. సో నిన్నటి సెల్ ఆఫ్ చూస్తే కనుక ఫస్ట్ గ్యాప్ ఏదైతే ఉందో 10,976 ఫిల్ అవటం చూసాం. సో దేర్ ఆర్ 2 మోర్ గ్యాప్స్ ఇన్ కేస్ నిఫ్టీ పడితే కనుక 10,870 దాకా కూడా రావచ్చు ఇక్కడ నుంచి కూడా. అండ్ సెకండ్ సపోర్ట్ అనేది 10,846 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ ఉందని మనం చెప్పొచ్చు. బట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరంగా సూచీలు రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మేబీ రీజనబుల్ కరెక్షన్స్ ఎక్కువ రాకపోవచ్చు, బట్ అగైన్ బయోన్ డిప్స్ కానీ మనం ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చు.
సో ఈరోజు వన్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 10 to 15 డేస్ లో ఏ స్టాక్స్ అయితే పెరిగాయో ఆ స్టాక్స్ కాకుండా వేరే స్టాక్స్ నిఫ్టీని పైకి తీసుకెళ్ళడం చూస్తున్నాము. సో ఫర్ ఇన్స్టెన్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హెచ్పీ బీపీ ఇవన్నీ కూడా పెరగడం చూసాం. అండ్ మెటల్స్ కొద్దిగా రెస్పైట్ ఇచ్చాయి ఈ రోజు, టాటా స్టీల్ ఇవన్నీ అండ్ ఫార్మా స్టాక్స్. సో ఈ మూడు సెక్టర్స్ ఐ థింక్ నిఫ్టీ 40 పాయింట్స్ ప్లస్ వెళ్ళడం చూసాం. ప్రాబ్లీ ఐ థింక్ లీవర్ ల్యాండ్ స్టాక్ 3% పడ్డ రోజు నిఫ్టీ 40 పాయింట్స్ ప్లస్ ఉంటాం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ప్రాబ్లీ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుకున్నట్టు నిఫ్టీ 6 to 7 స్టాక్స్ మీద డిపెండ్ అయినట్టు ఈ రోజు అయితే కనపడలేదు. బట్ అగైన్ ఇది ఓన్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీనా, ప్రాబ్లీ ఇక్కడ నుంచి మళ్ళా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో లీవర్ ఇలాంటి స్టాక్స్ పార్టిసిపేట్ అయితే ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనం వేచి ఉండాలి. బట్ టోటలీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్ లో కూడా ప్రాబ్లీ కొద్దిగా రెస్పైట్ చూస్తున్నాం, మేబీ 3 to 5% రిట్రేస్మెంట్ చూస్తున్నాం. అంతకుమించి మేజర్ బయింగ్ అయితే కనపడలేదు. అండ్ ఈ స్టేజ్ లో వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ స్టాక్స్ లైక్ రెయిన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 475 నుంచి 175 పడ్డాక 3 to 4% రియాక్ట్ ఐ మీన్ అప్ సైడ్ రియాక్ట్ అవుతుంది, ఇట్స్ కామన్. సో అన్లెస్ మనకి ఒక ప్రైస్ పాయింట్ వచ్చి ఇక్కడ నుంచి కూడా 20-30% రిట్రేస్ అయ్యి ఫాల్ ఏదైతే ఉందో దానిపైన స్టెబిలిటీ ఉంటేనే డెఫినెట్లీ అప్పుడే మనం అనుకోవచ్చు ఈ షార్ట్ టర్మ్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో మేబీ సమ్ వాల్యూ బయింగ్ ఆర్ మేబీ షార్ట్ కవరింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ పరంగా చూస్తే కనుక 10,981 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఒక 60-70 పాయింట్స్ డిప్ వస్తే అగైన్ బైగా చెప్పుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అక్కడే సపోర్ట్ పాయింట్ ఉంది మనకి 26,634 అనేది. సో 855 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 20-30 పాయింట్స్ ఒకవేళ 200-300 పాయింట్స్ కరెక్ట్ అవుతాయి కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ లాంగ్స్ వెంచర్ అవుట్ చేయొచ్చు. ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ కరెక్షన్స్ లోనే తీసుకోమని గత కొద్ది రోజుగా చెప్తున్నాం మనం. ఆ కోల్ ఐ థింక్ గ్రాఫైట్ హాస్ గివెన్ గుడ్ ఆపర్చునిటీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఆల్మోస్ట్ 1027 నుంచి 900 దాకా పర్సన్ చేసాం. అగైన్ ఇన్ కేస్ మార్కెట్ లో కొద్ది సెల్ ఆఫ్ వస్తే కనుక 916 ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ గ్రాఫైట్ లో. ఇన్ కేస్ అది వస్తే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 878 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ ఆల్ టైమ్ హై అయితే 1027 ఉందో మేబీ వెరీ నియర్ బై అంటే నెక్స్ట్ 15-20 డేస్ లో చూసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ ఏవైతే చాలా స్ట్రాంగ్ అనుకున్నామో చార్ట్స్ పరంగా అవి వీక్ అవటం చూస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ రేమాండ్ చూస్తే కనుక లాస్ట్ 1.5 ఇయర్ లో 200-డే కింద లాస్ట్ అట్లీస్ట్ 5 డేస్ ట్రేడ్ అవ్వలేదు. సో ఐ థింక్ లాస్ట్ 5 డేస్ 7 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక రేమాండ్ మనం బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. అండ్ ప్రీవియస్ స్వింగ్ లో కన్నా క్రాక్ అయింది. సో నిఫ్టీ 99.80 ఉన్నప్పుడు రేమాండ్స్ ఏ ప్రైస్ ఉందో ఈ రోజు 1,000 పాయింట్స్ అబో ఆ ప్రైస్ వచ్చింది. సో అలా కంపేర్ చేసుకుంటే ఐ థింక్ స్ట్రాంగ్ చార్ట్స్ కూడా క్రాక్ అవటం చూస్తున్నాం మనం. ఐ థింక్ వెరీ కేర్ఫుల్ ఉండాలి ఈ స్టేజ్ లో. సో వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ ఏది తీసుకోదని నా సజెషన్. ఓకే, మీరు అలాంటి వ్యూతో ఉన్నారు. కొన్ని స్టాక్స్ లైక్ టీసీఎం శ్రీరామ్ కొద్దిగా పికప్ కనిపిస్తుంది. ఇవాళ కూడా 6% దాకా గెయిన్స్ చూసాం. నిన్న కూడా ఎన్సీసీ బాగా పడింది, ఇవాళ అదే స్థాయిలో రికవర్ అయింది. ఫెడరల్ బ్యాంక్ ఫర్ ది మ్యాటర్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత 11-13% దాకా జంప్ ఉంది. ఇలా కొద్ది గొప్ప ఫండమెంటల్స్ స్ట్రెంగ్త్ ఉన్నవి. ఒకవేళ మార్కెట్ పడినప్పుడు రియాక్ట్ అవుతున్నాయి, బట్ మార్కెట్స్ లో ఏమాత్రం కొద్దిగా పాజిటివ్ ఉన్నా కూడా అదే స్థాయిలో రికవర్ కూడా అవుతున్నాయి. సో ఇలాంటి స్టాక్స్ ఏమైనా మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ కోసం బెట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఆర్ ఎనీ అదర్ స్టాక్స్ దట్ హావ్ ఐడెంటిఫైడ్? ఇది ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే చాలా షార్ప్ మూవ్స్ చూస్తున్నామండి. చాలా ఫాస్ట్ గా ట్రెండ్ అనేది చేంజ్ కావడం అటు స్టాక్స్ లోను అదే విధంగా ఉంది, తర్వాత ఇండస్ట్రీస్ లో కూడా అదే విధంగా ఉంది. నిన్న మనం చూసాము లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక వైపు సెల్లింగ్, వన్ సైడెడ్ సెల్లింగ్, మరి ముఖ్యంగా మిడ్ క్యాప్ లో చాలా పెద్ద ఎత్తున సెల్లింగ్ చూసాము. బట్ ఈ రోజు మార్నింగ్ కొంచెం వీక్ గా ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు డేస్ ఐస్ దగ్గర నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. ప్లస్ స్టాక్స్ చాలా స్టాక్స్ కూడా డేస్ ఐస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. కొంచెం కొన్ని కొన్ని స్టాక్స్ లో చాలా అంటే షార్ట్ కవరింగ్ అనేది జస్ట్ ఇప్పుడే మనకి స్టార్ట్ అయింది. లైక్ మెటల్స్ అన్ని కూడా లాస్ట్ కొన్ని రోజులుగా మనం చూసాము చాలా వీక్ ఉన్నాయి మెటల్స్. ఈ రోజు మెటల్ స్టాక్స్ లో మరి ముఖ్యంగా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి టాటా స్టీల్ లాంటి స్టాక్ లో, తర్వాత వేదాంత లాంటి స్టాక్ లో బాగా షార్ట్ కవరింగ్ అనేది ఉంది. ఏదైనా కూడా మార్కెట్స్ లో నేనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే ఒక పొజిషన్ తీసుకొని కంటిన్యూగా హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అయితే ఇండెక్స్ లో 2-3 స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అవి పక్కన పెడితే మిగతా మెజారిటీ స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ వీక్ గానే ఉన్నాయి. అయితే నిన్నటి వీక్నెస్ తర్వాత ఈరోజు బౌన్స్ కావడం కొంచెం సంతోషకరమైన విషయం. బట్ ఇది కంటిన్యూ అవుతుందని చెప్పలేము. బట్ ఏదైనా కూడా నిఫ్టీ మాత్రం కంఫర్టబుల్ జోన్ లో ఉంది, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంఫర్టబుల్ జోన్ లో ఉంది. అంటే మిడ్ క్యాప్ లో ఈ సెల్లింగ్ అనేది 1-2 రోజులు చూడాలి. 1-2 రోజుల్లో ఇదే విధమైన సెల్లింగ్ అంటే సెల్లింగ్ లేకుండా ఈ విధంగా ఇప్పుడు ఈ రోజు ట్రెండ్ ఉంటే మాత్రం కొంచెం ఈ లెవెల్ లో ఆగొచ్చు అనిపిస్తుంది. ఓకే, మీరు ఎనీ స్పెసిఫిక్ సెక్టార్ సార్ స్టాక్స్ ఈ పాయింట్ లో చూస్తున్నారా? సో ఒక్కసారి ఫార్మా సెక్టర్ ని గమనించినట్టయితే లాస్ట్ ఫ్యూ వీక్స్ గా ఏదైతే డౌన్ సైడ్ నుంచి వచ్చిన బౌన్స్ ఉందో
రీసెంట్ గా వచ్చిన హైస్ దగ్గర ఒక అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఒక 30-50% రిట్రెస్మెంట్ లెవెల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి సిప్లాలో ఒక 650 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఫ్యూచర్స్ లో షార్ట్ సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. 600 అనేది టార్గెట్ జోన్ గా ఉంటుంది. సో ఒకసారి 650 స్టాప్ లాస్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో 600 దగ్గర కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 600 జోన్ దగ్గర కవరింగ్ చేసుకోవాలి. సో ల్యూపిన్ విషయానికి వస్తే ల్యూపిన్ 855 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి షార్ట్ సెల్ చేసుకోవచ్చు. దీనికి 775-780 అనేది స్టాప్ లాస్ టార్గెట్ గా ఉంటుంది. సో రీసెంట్ గా వచ్చిన అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి డౌన్ సైడ్ మూమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో యూఆర్ బెట్టింగ్ ఆన్ సిప్లా అండ్ ల్యూపిన్ షార్ట్ సెల్ కోసం. కొంతమంది కాలర్స్ లైన్ లో హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ రాము అడగండి. రాము సార్, నాది నవీన్ పవర్ వచ్చేసి గ్రీన్ ప్లేస్ సార్, ఆల్రెడీ తీసుకున్నాను నేను. ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా సార్ ఈ లెవెల్లో? నవీన్ ఫ్లోరిన్ అండ్ గ్రీన్ ప్లే ఏ ప్రైస్ లో తీసుకున్నారు మీరు? ప్రాఫిట్స్ లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా? నవీన్ పవర్ వచ్చి 660 లో తీసుకున్నాను సార్. గ్రీన్ ప్లే ఏమో 250 లో తీసుకున్నాను. ఇయర్ లోకి వచ్చినాయి సార్, తీసుకున్నాం అనుకుంటున్నాను. గ్రీన్ ప్లే ఐ థింక్ ఈ మార్కెట్స్ లో 5-7% కరెక్షన్ లో యావరేజ్ చేసే కైండ్ ఆఫ్ మార్కెట్ అయితే డెఫినెట్లీ కాదండి. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే, 890 నుంచి ఆల్మోస్ట్ 660 దాకా పడినాక మీరు నవీన్ ఫోర్ ఫస్ట్ పాయింట్ లో తీసుకున్నారు. బట్ 630 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఇక్కడ యావరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో ప్రాబ్లీ నవీన్ ఫ్లోర్ దీని ప్రైస్ మూవ్మెంట్ చూస్తే కనుక 253 rupees ఉన్న స్టాక్ 880 వెళ్ళడం చేసిన లాస్ట్ 2 ఇయర్స్ లో. సో అట్లీస్ట్ మీరు 50% రిట్రేస్మెంట్ కి ఛాన్స్ ఇవ్వాలండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడే నవీన్ ఫ్లోర్ ఎంటర్ అవ్వమంటాను. ఉన్న స్టాక్ అయితే ఉంచండి. బట్ అగైన్ 565 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది స్టాక్ కి, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 70-80 rupees పడితే అప్పుడే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ గా చూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 1.5-2 ఇయర్స్ వ్యూ ఉండాలి. గ్రీన్ ప్లే ప్రాబ్లీ మల్టీ మంత్స్ లోస్ కట్ అవడం చూసామండి. సో 2016 లో కూడా కట్ అయింది. సో 52-week లోనే కాదు 2 ఇయర్ లో రావడం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ ని యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దనే నా సజెషన్. ఎందుకంటే ఈ స్టాక్ కి స్ట్రెంత్ రావాలంటే 280 దాటాలి, విచ్ ఈస్ అబౌట్ 70 rupees ఫ్రమ్ హియర్. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే అవుతుంది. బట్ అగైన్ 2016 ఫిబ్రవరి లోస్ ఏదైతే ఉందో 170 ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 30-40 rupees పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ అక్కడ యావరేజ్ చేయొచ్చు. బట్ అగైన్ మీకు ఈ స్టాక్ కూడా 1.5-2 ఇయర్స్ టైం పీరియడ్ ఉండాలి. మంచిర్యాల నుంచి గంగాధర్ మరకాలు అడగండి. గంగాధర్ సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. గేట్వే డిస్ట్రిబ్యూటర్స్ ఓవరాల్ గా మనం చూసామండి, ఈ సెక్టర్ చెందిన స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గానే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఎగ్జాక్ట్ గా ఇది 52-week లోస్ దగ్గర మనకి ప్రస్తుతానికి ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అయితే మీరు ఒక అంటే మీ టైం ఫ్రేమ్ అనేది బాగా అంటే లాంగ్ అంటే నెక్స్ట్ 1 ఇయర్ లో దీని నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక 1.5 ఇయర్ మినిమం 1.5 ఇయర్ గానీ మీరు ఉండగలిగితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఫండమెంటల్ పరంగా ఈ స్టాక్ పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడే అంటే రిజల్ట్ చూసి యావరేజ్ చేసుకోవడం లేకపోతే ఇప్పుడే యావరేజ్ చేసుకోవడం అనేది మీ నిర్ణయం మీరు తీసుకోండి. బట్ ఏదైనా కూడా ఫండమెంటల్ పరంగా మంచి స్టాక్ండి. 160 ఆ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉంది, అది కానీ బ్రేక్ అయితే మళ్ళీ 144 దాకా రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. 10,980 లెవెల్స్ దగ్గర రావడం చూస్తే ఇవాళ 10,990 వాళ్ళు ఇంట్రాడే హై, జస్ట్ ఒక 10 పాయింట్స్ అవే ఫ్రమ్ ఇవాళ డేస్ హై. సో అది కూడా బ్రీచ్ చేస్తుందేమో చూడాలి. ఎందుకంటే నిన్నటి నష్టాల తర్వాత కొద్ది గొప్ప ఇవాళ తేలుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో రికవరీ రావడమే ఇవాళ ఒక రకంగా ఆశావహ పరిణామంగా మనం చెప్పుకోవాలి. విజయవాడ నుంచి ప్రవీణ్ వరకు కానున్నారు. హలో అడగండి ప్రవీణ్. నాది RSWM అండ్ SH కల్కార్ అండ్ KG పెట్రోకెమ్. ఓకే, యాక్చువల్గా RSWM వచ్చేసి 280 లో ఉన్నాయండి. SH కల్కార్ వచ్చి 240 లో. ఓకే, ఇది KG పెట్రోకెమ్ వచ్చేసి 110. ఓకే, ఈ RSWM టెక్స్టైల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కూడా బాగా పేషెన్స్ టెస్ట్ చేసింది, పీక్ నుంచి పడిన
స్టాక్ ఇది రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ అనుకుంటాను, ఆర్ఎస్ డబ్ల్యూఎం. ఐ థింక్ లాస్ట్ వన్ ఇయర్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ హాఫ్ అవటం చూసామండి. 511 rupees హై ఉండేది, 250 దాకా రావటం చూసాం. ఓన్లీ రెస్పైట్ ఏంటి అంటే కనుక 2015 లోస్ ఏదైతే ఉందో అక్కడ మనకు సపోర్ట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 3 ఇయర్ లోస్ కి రావటం చూస్తున్నాం. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈజ్ ఓకే అండి, అరౌండ్ 280 లో కొన్నా అని చెప్తున్నారు, కరెంట్లీ 250 ఉంది. సో ఇలాంటి స్టాక్స్ మీకు డెఫినెట్లీ రిటర్న్స్ ఇస్తాయండి, ఓన్లీ పేషెన్స్ తోటి అట్లీస్ట్ 2 or 3 ఇయర్స్ హోల్డ్ చేస్తే. సో లాస్ట్ 3 ఇయర్స్ లోస్ వచ్చింది కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మేబీ స్టాక్ ఫర్దర్ గా 206 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 40 rupees మేబీ 15-20% పడితే అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ ట్రై చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్, 200 మూవింగ్ యావరేజ్ 320 వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. అండ్ ఎస్హెచ్ కేల్కర్ ప్రాబ్లీ ఇది ఆల్ టైమ్ లోస్ కి రావడం చూస్తున్నాం అండి. 2016 లోస్ ఎప్పుడైతే బ్రీచ్ అవుతుందో ఫర్దర్ లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 354 పీక్ వెళ్ళి ప్రాబ్లీ 2015 అంటే 3 ఇయర్ లో రావడం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ విత్ లో వాల్యూమ్స్ ట్రేడ్ అవుతాయి. సో డెఫినెట్లీ వీటిలో ఎక్కువ మనకి రిటర్న్స్ రాకపోవచ్చు అండి. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీకు కొద్ది లాస్ ఉన్నా కూడా అరౌండ్ 230 to 250 మధ్యలో ఎగ్జిట్ అవ్వమని నా సలహా అండి. గుంటూరు నుంచి సురేష్ పడకాను, అడగండి సురేష్. సార్ చెప్పండి. సార్ ఇది పిఎన్బి గ్రిల్స్ తీసుకున్నామండి, 54 అప్పుడు తీసుకున్నాము. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు తను ఎలా చేయమంటారు, అంటే బ్యాలెన్స్ అవుట్ చేయొచ్చా? పిఎన్బి గిల్డ్స్ పిఎన్బి గిల్స్ అనేది ఇదేంటంటే ఇది చాలా వీక్ గా అయిపోయిందండి. ఆల్రెడీ 50 నుంచి సగానికి సగం ఈ స్టాక్ మనకి పడ్డం చూసామండి. ఇది ఇప్పుడు ఇమీడియట్ గా పెద్దగా పెరగకపోవచ్చు అండి. ఇదేంటంటే చాలా స్లో అండ్ స్టడీగా ఉండే స్టాక్, అటువంటి స్టాక్ ఒక కరెక్షన్ చూసాం కాబట్టి మళ్ళీ పెరగడం కూడా చాలా స్లోగానే ఉంటుందండి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, అంతేగాని మీరు దీంట్లో యావరేజ్ కూడా చేయొద్దు అని చెప్తాను. దీనికన్నా మీరు నెక్స్ట్ మార్కెట్ లో అంటే నెక్స్ట్ బుల్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేసే స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితిని బట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని దీంట్లో యావరేజ్ అయితే చేయకండి, ప్రస్తుతం ఉన్న పొజిషన్ మాత్రం హోల్డ్ చేయండి. మళ్ళీ 50 levels రావడం అనేది ఇప్పట్లో అయితే జరగకపోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి కౌశిక్ వరకారు, అడగండి కౌశిక్. హలో చెప్పండి. ఇది పీసీ జ్యువెలర్స్ ఓకే, పర్ డే లో చూస్తే అప్రాక్సిమేట్ గా ఒక్కొక్కసారి 50% డే లో పోతుంది, ఒక్కొక్కసారి అప్రాక్సిమేట్ మొన్న 140 నుంచి ఒకటి రోజు 80 కి వెళ్ళింది. సో దీని బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉందా? మీరు డు యు వాంట్ ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్? ఏంటండి, మీరు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? చేశాను ఆల్రెడీ. ఏ ప్రైస్ లో కొన్నారు? యావరేజ్ ప్రైస్ వచ్చేసి 125 ఉంది. సో హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్ అండి ప్రస్తుతం ఉన్న సినారియోలో, బికాస్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మొన్న బైబ్యాక్ సంబంధించి కంపెనీ ప్రకటన వెనక్కి తీసుకుని దీంతో స్టాక్ అప్పుడు 25% కరెక్ట్ అవడం చూసాం. ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 7-8% దాకా వీక్ లో ఉంది, 83-85 లెవెల్స్ దగ్గర. ఐ థింక్ పీసీ జ్యువెలర్ విషయానికి వస్తే ఇట్స్ టోటలీ రైట్ ఆఫ్ స్టోరీ అని చెప్పొచ్చు అండి. డెఫినెట్లీ దేర్ వుడ్ బి షార్ప్ పుల్ బ్యాక్స్. అండ్ మే లో మనం చూసాం స్టాక్ ఆల్మోస్ట్ 296 నుంచి 94 దాకా పెరిగింది, అండ్ అదే స్పీడ్ లో 260 దాకా పెరగడం చూసాం. అండ్ ఎప్పుడైతే 94 కట్ అయిందో బెస్ట్ ప్రైస్ అనేది 31 rupees అండి, ఆల్ టైమ్ లో, విచ్ ఇస్ 2004 లో. సో ప్రాబ్లీ 83 rupees కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డౌన్ సైడ్ ఇక్కడ నుంచి కూడా 50 rupees ఉంది. నాట్ టు స్కేర్ యూ, బట్ ఐ థింక్ చార్ట్స్ ప్యాటర్న్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎప్పుడైతే ఇలా క్రాక్ అవుతాయో అలాంటి ప్రైజెస్ రావడం చూసాం. బట్ అగైన్ ఈ స్టాక్ రీబౌండ్ అవుతుందా? మేబీ అవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం 94 నుంచి 264 వెళ్ళినప్పుడు ప్రాబ్లీ ఈసారి కూడా స్వింగ్ హై ఏదైతే ఉందో 164 కూడా అవ్వచ్చు, అంటే ఇక్కడ నుంచి కూడా డబుల్ అవ్వచ్చు స్టాక్. సో ఎప్పుడైతే 50 rupees మనం డౌన్ సైడ్ అనుకుంటున్నామో 80 rupees అప్ సైడ్ కూడా ఉంది స్టాక్. వెరీ హైలీ స్పెక్యులేటివ్ స్టాక్, ఇన్ కేస్ మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అని చెప్తాను. లేదు ఇఫ్ యూ క్యాన్ బుక్ సమ్ లాసెస్ అంటే 20-day మూవింగ్ యావరేజ్ ఇస్ క్లోజ్ టు 123. సో ఆల్మోస్ట్ మీ కాస్ట్ ప్రైస్ అక్కడికి వస్తే ఎగ్జిట్ తీసుకోమని నా సజెషన్. ఓకే సతీష్, మరొక కాల్ ఉన్నారు. సతీష్ హలో, నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. ఇప్పుడు నా దగ్గర రెయిన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, ఉల్లిచ్ క్వాలిటీ చేయమంటారు చాలా హైకి పోయి మన కిందకి వెళ్ళిపోయినాయి. రెయిన్ ఇండస్ట్రీస్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఏం సార్? రెయిన్ ఇండస్ట్రీస్ తీసుకోవాలి 17 పైన అయితే. 17 పైన అయితే ఇండస్ట్రీస్ మంచి రెయిన్. కానీ మీరు రెయిన్ ఇండస్ట్రీస్ మీరు 10 years అంటే మీరు ఎక్కడో మీరు చాలా లోయర్ లెవెల్స్ లో కొనుంటారండి. అదే జస్ట్ ఒక మనకి 4-5 నెలల బ్యాక్ గా చూసుకుంటే చాలా అంటే హైస్ కు వెళ్ళిన స్టాక్ చాలా, అది కూడా చాలా ఏళ్ల తర్వాత. ఎందుకంటే ఒక స్టేజ్ లో 30-35 రూపాయలు ఉండేది, ఆ తర్వాత 120 వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్ గా
475 దాకా వెళ్ళిందండి. అయితే ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, మీరు ఎగ్జిట్ కావాల్సింది అంటే ఒక జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఎగ్జిట్ అంటే మంచి ప్రాఫిట్ లో ఉండేవాళ్ళు. ఓకే, అప్పుడు మనం మార్కెట్స్ అక్కడ నుంచి అంత పడతాయని ఎవరు కూడా ఊహించలేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఈ మధ్యకాలపు లోలో ఉంది. షార్ట్ టర్మ్ ప్రింట్ అయితే ఇంకా ఫర్దర్ కూడా వీక్ కావచ్చండి. అయితే మీరు షార్ట్ టర్మ్ కోసం చూస్తే మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం బెటర్, బట్ ఇన్వెస్ట్మెంట్ 1.5-2 ఇయర్స్ ఉంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు. అభిషేక్ అడుగుతున్నారు, వేదాంత ఎలా ఉంది, వేదాంత తీసుకుందాం అనుకుంటున్నారు, వేదాంత పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు, స్పేస్ లో ఉన్న వేదాంత ఎలా కనిపిస్తుంది? సో ఓవరాల్ గా వేదాంత చూస్తే మన రీసెంట్ పీక్ నుంచి ఒక 30% రీట్రేస్మెంట్ లెవెల్ అన్న జరిగిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా కొద్దిగా రీట్రేస్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ పర్పస్ లో తీసుకోవాలనుకుంటే ఒక 165-170 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు బయింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ ఫ్యూ వీక్స్ గా మెటల్ స్టాక్స్ అనేది చాలా కరెక్షన్స్ లో ఉన్నాయి. సో ఇంకా కొద్ది కరెక్షన్ తర్వాత మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ కోసం 170-160 ఆ జోన్ లో బై చేసుకోండి. రాము వలెట్టి అడుగుతున్నారు, ఫైజర్ తీసుకుందాం అనుకుంటారు, 2 ఇయర్స్ ఆ టైం వరకు చూస్తే ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఎంఎన్సి మనకి ఫైజర్ గాని చూస్తే అంటే మన మన కంపెనీస్ అంటే మన ఇండియన్ బేస్డ్ కంపెనీస్ వన్ సైడ్ మనకి డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం ఫైజర్ చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. 52 వీక్ హైస్ దగ్గర ఉన్న స్టాక్ అండి, ఇది ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న ఫండమెంటల్స్. మరి ముఖ్యంగా ఏంటంటే అండి, లాస్ట్ క్వార్టర్ లో దీనికి ప్రాఫిట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 100% జంప్ వచ్చిన కంపెనీ అండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మీరు లాంగ్ టర్మ్ అయితే మీరు కొనుక్కొని అయితే కరెక్షన్స్ లో కొనుక్కోండి, ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి. రేపు పొద్దున రిజల్ట్ బాగా వచ్చినా కూడా ఇప్పుడు మనం ఈరోజు చూసాం హిందుస్థాన్ ఇండియా లెవర్ లో కరెక్షన్ చూసాం, అట్లా దీంట్లో కూడా కొంచెం కరెక్షన్ రావచ్చు. కరెక్షన్స్ లో 2-3 బయింగ్ పాయింట్లో మీరు లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. మరొక మీల్ శశి అడుగుతున్నారు, 2000 రూపీస్ లో ఒరిస్సా మినరల్ అండ్ అవంతి ఫీడ్స్ 900 తీసుకున్నారట. చాలా స్టాక్స్ మీరు మెన్షన్ చేశారండి, కొన్ని వాల్యూ బైక్ అని కూడా రికమెండ్ చేసిన స్టాక్స్ ఇవి. నాటకో ఫార్మా 990 తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా 50 వీక్ లో హిట్ అవుతున్నాయి. రైన్ ఇండస్ట్రీస్ వన్ ఈజ్ ఓఎండిసి, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అండ్ రైన్ ఇండస్ట్రీస్, నాటకో ఫార్మా, అవంతి ఫీడ్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ 40-50% పడ్డాయండి మీరు చెప్పిన ప్రైజెస్ నుంచి టెంటేటివ్ లో చూస్తే కనుక. ప్రాబబ్లీ ఐ థింక్ అవంతి మేబీ మీ ప్రైస్ రాకపోవచ్చు ఇమీడియట్లీ, ఎందుకంటే ఈ స్టాక్ లో మనకి ఆల్మోస్ట్ టాప్ అవుట్ అవడం చూసాం. మీరు కొన్న ప్రైస్ కూడా ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ తీసుకున్నారు. సో 420 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, దీని ఆల్ టైమ్ హై 980. సో ఐ డోంట్ థింక్ అండి 900 ఇమీడియట్లీ వస్తుందని అనుకోను, బట్ అగైన్ మీ లక్ బాగుండి 650-670 వస్తే కనుక ఒకసారి లాస్ ఉన్న బుక్ చేయమని చెప్తాను. రెయిన్ ప్రాబ్లీ కెన్ కీప్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే 475 నుంచి 170 దాకా పడుతుందని చూసాం. అరౌండ్ 170 నుంచి 130 మనం డిమాండ్ జోన్ అని చెప్తాం ఇప్పుడు, ఎందుకంటే ప్రాబ్లీ అక్కడ సెల్ ఆఫ్ ఎక్కువ రాకపోవచ్చు 130-170 మధ్యలో. సో ఇన్ కేస్ మీరు అరౌండ్ 300-350 కొన్నా అన్నారు, ప్రాబ్లీ కొద్ది రిస్క్ తీసుకోదలుచుకుంటే 170-130 ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని నా సజెషన్. బట్ ఈ 2 స్టాక్స్ కూడా ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అండి, ఐ థింక్ ఇమీడియట్లీ రాకపోవచ్చు, అట్లీస్ 3-4 quarters అంటే ప్రాబ్లీ 1 ఇయర్ టైం తీసుకునే ఛాన్స్ ఉంది. మనకు సమయం మించిపోతుంది TV5 న్యూస్ లో. ప్రస్తుతానికి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం, మళ్ళీ 3:15 కి TV5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా క్లోజింగ్ బెల్ లో కలుద్దాం. స్టే విత్ అస్.